పాలకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ బాబు పాల్గొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలన అవినీతిమయమేనన్నారు. పసుపు కుంకుమ అంటూ దొంగ నాటకాలు ఆడారన్నారు. ఈ కార్యక్రమంలో రాజం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసన, వంగర మండల యువ నాయకులు ఉత్తరవెల్లి సురేష్ పాల్గొన్నారు. ఇక్కడ మన మనసులు ఉండాలి, ఇక్కడ శారదమ్మ ఉండాలి, మర్మరావు ఉండాలి, మన మున్సిపల్ చైర్మన్ గా మనం ఇక్కడ ఉండాలి. కాబట్టి మీ ఊరు పరిస్థితులు నాకు తెలుసు. ఈ పాలకొండ నేను ఎమ్మెల్యే 2004 ఎమ్మెల్యే చేశాను కాబట్టి నాకు అంతా తెలుసు. కాబట్టి ఎవరికి భయపడకుండా బాబు ఒక మాట అన్నారు, ఆ విధంగా అటువంటి పరిస్థితి ఉండదు. మనందరం కూడా సక్రమంగా ఓట్లు వేసుకుని గెలుపొందాలి. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు సక్రమంగా మరి ఇంటి ఇంటికి చెప్పి ఇంకా టైము రేపటి వరకే ఉంది. 10వ తారీఖున ఎలక్షన్ కాబట్టి పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మనందరం చేయాలి. ఏదోలాగా చేస్తే అయిపోద్దంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తేనే మంచిది. మనం గెలిచి ఉన్నాం, 22 వార్డులు కూడా గెలిచి ఉన్నాం. ఏదో ఒక వార్డు ఏ పరిస్థితులు ఉన్నా చెప్పలేం, కానీ మెజార్టీ కోసం మనం పనిచేయాలని మీకు చెప్తున్నా. నాకు కూడా తెలుసు ప్రతి వార్డు విషయంలో కూడా తప్పనిసరిగా భారీగా మన అందరం కూడా గెలుస్తాం. మంచి క్యాండిడేట్లు మనం ఎన్నుకున్నాం ఇక్కడ. కాబట్టి మరి పాలకొండ అంతా కూడా మంచి క్యాండిడేట్, నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి భారీగా అన్ని గెలుస్తాం. ఎవరి మాటలు వినొద్దు, ఎవరి మాటలు కూడా మనం వినొద్దు. ఇప్పుడు కూడా మరి విక్రాంత్ బాబు చెప్పాలంటే మరి భోజనం చేయకపోయినా సరే ఆయన ఇంతసేపు మాట్లాడాడంటే మీ వార్డు పట్ల మీ ఊరు పట్ల ఆయనకున్న ఇది. అలాగే ఎనీ టైం నేను రాజశేఖర గారి దగ్గర నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేస్తాను, విక్రాంత్ బాబు చేస్తాను, నేను సంతోషిస్తాను. కాబట్టి ఎప్పుడు తలుపులు తెలుసుకొని ఉంటాయి.